వీడియో స్టార్ట్ చేసే ముందు కొందరికి కృతజ్ఞతలు చెప్పుకోవాలనుకుంటున్నా. బిజుల్ కుమార్ బావ, యశ్వంత్ అన్న, మోహన్ అన్న, రాజన్న, బాబు మామ, దేవరాయ కుమార్ అన్న, మన యూత్ పెద్దలందరికీ, నాకన్నా చిన్నవాడైన జనార్దన్, నా దిల్కా దడ్కన్ నాగేష్ గారికి, అయ్యో మన సార్ కూడా. మేము బిజీగా ఉండి మండపానికి రాకపోయినా కూడా మండపం దగ్గర పనిచేసే చూసినవా, అగో ఆ సభ్యులకు కూడా, వీళ్ళందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. నేను కొంచెం చిన్న ఉన్నా అనుకుంటా, చిన్న ఉన్నప్పుడు వినాయకు దగ్గర వేనమా, పూజ అయిందా, ప్రసారం తిన్నామా, మళ్ళీ నిమజ్జనం వేనమా, డ్యాన్స్ చేసినామా, వచ్చినామా, మళ్ళీ సంవత్సరం వచ్చిందా, వినాయక చవితి, మళ్ళీ పూజ అయిందా, ప్రసారం తిన్నామా, మళ్ళీ నిమజ్జనానికి డ్యాన్స్ చేసినామా, ఎగినామా, దుంకినామా, అంతే. ఒక్క రూపాయి కూడా నన్ను అడిగేటోళ్ళు కాదు, నీ ఇచ్చేవాడిని కాదు. కానీ వినాయకుని స్టార్ట్ అయినప్పటి నుంచి వెళ్ళి నిమజ్జనం రోజు వినాయకుని తీసి చెరువులు వేసేదాకా ఫుల్ ఎంజాయ్ చేసేటోని. నేనే కాదు, ఇలా ఎంతోమంది ఎంజాయ్ చేశారు. కానీ దాని వెనుక సీనియర్ సభ్యులు ఎంత కష్టపడ్డారో తెలుసా, అది వాళ్ళకే తెలుసు. బయట అప్పులు తెచ్చి, అంతేకాకుండా ఫైనాన్స్ తెచ్చి కూడా నిమజ్జనాన్ని కంప్లీట్ చేశారు. కానీ ఇంత అప్పయింది, తలాయి నీరి అని ఎప్పుడు మమ్మల్ని అడగలే. ఎంత అప్పైనా సరే వాళ్ళలో వారే తలాయి నేసుకొని మొత్తం మీద మన నిమజ్జనంకైన అప్పులన్నీ క్లియర్ చేశారు. ఈరోజు ఇప్పుడు చెప్తున్నా నేను, మన యూత్ ఇట్లుందంటే వాళ్ళే కారణం. బీవైఏ యూత్ అంటే పోచం పిల్ల తెలియని వారు ఉండరు అసలు, అంత పేరుంది మన యూత్కి. ఇదంతా ఆ సీనియర్ సభ్యుల వల్లనే జరిగింది. ఈసారైనా ఎటువంటి గొడవలు లేకుండా తలా ఒక చేసి ఈ గణేష్ నిమజ్జనాన్ని కంప్లీట్ చేద్దాం. ఒకసారి సీనియర్ సభ్యులందరికీ ఓయేసుకోండి. అలాగే జై బోలో గణేష్ మహారాజ్కి జై. ఇక్కడైతే చూడవచ్చు మనం గణేషుని యొక్క చేతులు రెడీ చేస్తారు. అట్నే ఇవి మన వినాయకుని రెడీ చేసేందుకు ప్లాస్టిక్ బాక్సులు, అంత కుప్పలు కుప్పలు ఎట్లున్నాయి. ఇదిగో ఇవి చేతులు. చిన్న వినాయకులకు కలర్లు వేసారు, ఇంకా కంప్లీట్ కావాలి, కొద్ది కొద్దిగా వేసారు. నలుగురు అన్ను కాడ 15 మంది దాకా అయినాం. దూలపేటకు పోవాలా వద్దా అని డిస్కషన్ ఇది. మొత్తం మీద అయితే దూలపేట అయితే వెళ్ళలేదు. పూరగాయలు అందరు నిరాశ పడ్డరు పోయి వద్దాం అనుకుంటే. గల్లీలో వినాయకుడిని పెట్టి కూరగాళ్ళందరికీ ఒక విజ్ఞప్తి. ఎవరైనా వినాయకుడిని బుక్ చేసుకోవాలనుకుంటే 10 రోజుల తర్వాత వెళ్ళండి. అన్నీ పెయింట్ వేస్తారు. ఇప్పుడు పోయినా కూడా రెస్పాండ్ అవ్వలేరు, మనకు రేట్లు చెప్పలేరు. 10 రోజులు ఆగిపోతే మీకు బుకింగ్ స్టార్ట్ అవుతాయి.